అలాగండి. సారం అంట వేసవి కాలంలో ఎండినట్టు అయిపోయిందంట. అంటే ఒక మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి కండలు తిరిగి వీరుడు యోధుడు రాజు అంటే ఎట్టుంటాడు? రాజు గారికి ఏమైనా తక్కువ? తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, తల మీద కిరీటము, నాటికత్తెలు, సేవకులు, తినాల్సినంత అంతా ఉంది. కానీ అతను చేసిన పాపమును బట్టి దేవుని యొక్క హస్తం అతని మీద బరువుగా అతనికి ఆ హస్తము, దేవుని యొక్క హస్తము రాజైన దావీదు మీద ఎలా ఉందంట? దేవుని హస్తం బరువుగా ఉన్నటువంటి ఏంటి తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని ఆణిచివేస్తున్నాడు. దేవుని చేతి కింద పట్టము బహు భయంకరం ప్రియులారా. ఆ విధంగా ఆణిచివేయబడుతున్నాడు దావీదు. అందుచేత దావీదు అంటున్నాడు, నా సారము, సారం అంటే ఏంటి? ఎముకల్లో ఉండే మజ్జ కదండి, కండలు పట్టిన ఈ మెలకు జరిగిన కండలు కదండి. యోధుడు, పోరాట యోధుడు, బాల్యం నుండి కసరత్తు చేసిన వాడు, సింహంతో పోరాడి గెలిచిన వాడు, ఆ గొలియాతు వంటి యోధుణ్ణి, ఫిలిస్తీన్ల 7 అడుగుల పైన ఉన్న వాడిని ఏం చేశాడంట? ఒక్క ఒడిసెల దెబ్బతో, రాతితో కుప్ప కూల్చిన వాడిని, వాని కత్తితోనే వాని తలను మెడను తెగ నరికిన వాడిని అయినటువంటి దావీదు. ఆయన అంటున్నాడు ఇప్పుడు, నా సారము వేసవి కాలమున మంచి ఎండలో, మే నెలలో ఎండ పెడితే కట్టి ఎండిపోతు చూసారండి, ఎండినట్ట ఆయన. హల్లెలూయా. నా దోషమును కప్పుకొనక. ఆగండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా దోషము, నేను చేసిన తప్పుని కప్పుకోకుండా నా పాపమును ఒప్పుకుంటే. ఏం చేశాడు ఇప్పుడు? ఇక ఒప్పుకున్నాడు, ఏడ్చి 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 పాపమును ఒప్పుకున్నాడు. అనుకోండి, నీవు నా పాపమును హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుడు ఏం చేస్తాడట? మన పాప దోషమును పరిహరించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మన దోషాన్ని పరిహరించే ఏడవాలి, మనం మొర్ర పెట్టాలి, కలిగించే దేవుని వైపు చూడాలి, కష్టాలు తొలగిపోవాలని దేవుని వేడుకోవాలి పిల్లరా. ఆ చూడండి, 51వ అధ్యాయం 17వ వచనం. పెరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు. విరిగిన మనసు విరిగిపోయినప్పుడు ఏం చేస్తారు మనిషి? ఆటోమేటిక్ గా కళ్ళు వలవల కన్నీరు ఏడుస్తాడు, కార్పు ఉంటుంది. దావీదుకి తెలిసి వచ్చింది, విరిగిన మనసే దేవా నీకు ఇష్టమైన బలి. బలు తీసుకొచ్చి జంతువులు చంపటం కాదు, మన మనసును విరగ తీసుకోవాలి, మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అలా మనం చేస్తే అప్పుడు దేవునికి అది ఇష్టమైనదిగా ఉంటుంది. పిల్లారా, ఇక చెప్పుకుంటూ పోతే అంతులేనంత సత్యాలు బైబిల్లో ఉన్నాయి. ఒక్కసారి మీకు అంతా నేను ఇంజక్షన్ ఇచ్చేస్తే మీరు కండలు తిరిగి ఆత్మీయ యోధులు అయిపోరు. కానీ మీరు ఈ సత్యాలు విని వీటిని మీరు జాగ్రత్తగా మనసు పెట్టుకున్నట్లయితే ఇవి మీకు మేలు చేస్తాయి. అందుకని నేను ఎక్కువసేపు తీసుకోకుండా ఒక్క మాట మీరు చూపించింది చేస్తాను. అందుకని ఇక్కడ ఈయన ఎంత భక్తుడైనా ఈయన సలసల కాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద రమ్ము నిండా నూనె పోసి దాన్ని అడుగును బాగా పెద్ద మంటలు పెట్టి ఈయన తీసిపోయి ఆ మంటల్లో పడ ఆ నూనెలో పడేశారని చెప్తాము. చచ్చిపోతాడు ఈ యోహాన్, చచ్చిపోట్లే ఆయన. హల్లెలూయా. దేవుని శక్తి ఆయన్ని కమ్ముకున్నది కనుక ఇప్పుడు షట్టర్కు మిషట్కు అభ్యర్థులకు కాలిపోయారు మంటల్లో. వాళ్ళు పడేయడానికి పోయిన వాళ్ళు బుగ్గైపోయారు కదండి, కాళ్ళు గట్టి చేతులు గట్టి పడేసేస్తే అయిపోతారని కోపంతో రాజుగారు. వీళ్ళు పడేయడానికి పోయిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ మంటల్లో పడ్డవాళ్ళు కాళ్ళు చేతులు గట్టి మనం పడేది ఏంటి, ఎవరు తిరుగుతున్నట్టు ఉన్నారు, నాలుగో ఆయన కనపడుతున్నాడు ఎవరు అని చెప్పేసి రాజుగారు దూరం చూసి, అరే దేవాయా మంత్రి, మనం పడేసింది నా ముగ్గురిని కదా, నాలుగో ఆయన కూడా కనపడుతున్నాడు, వీళ్ళేంటి ముప్పుల్లో కూడా తిరుగుతున్నారు ఈ అగ్నిగుండంలో అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు అవునయ్యా అవునవును మనం వాళ్ళు పలానోళ్ళు పోయి పడేస్తే
నువ్వు ఏడంతలో అగ్నిగుండం మంటలు నువ్వు వేడి చేయమన్నావు చేపించినావు, వాళ్ళు పాడటానికి పోయిన వాళ్ళు చచ్చిపోయారయ్యా, రుగ్గు అయిపోయారు. మరి వీళ్ళు తిరుగుతున్న మాట వాస్తవం. అప్పుడు ఆ దగ్గరలోకి వచ్చి మైకు పట్టుకున్నట్ట రాజుగారు, జీవం కలిగిన దేవుని సేవకులైన షడ్రకు మిషకు అభ్యర్థులు వాళ్ళారా దగ్గర పోయి మాడిపోతాడుగా, మైకు పెట్టి వాళ్ళకి ఇరపడాలని. ఆ రోజులో మైకులు లేవా, ఉన్నాయా లేవా? హల్లెలూయా. ఆ రోజులో బాంబులు లేవా? ఉన్నాయి. ఆ రోజులో యంత్రాలు లేవా? యుద్ధాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు మిస్సైల్స్ అంటున్నావు. ఆ రోజులో పెద్ద పెద్ద బండల్ని పెద్ద బండల్ని ఇస్రే యంత్రాలు ఉన్నాయి, రీసెర్చ్ చేసి కనిపెట్టారు వేర్వారు. ఇప్పుడు జరుగుతున్నదంతా పాత కొత్త ఏమి రాలే. ఆ రోజుల్లో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి అని ఎక్కడా లేదు. కాకపోతే అంతకంటే ఎక్కువ జ్ఞానంతో మనుషులు అన్నీ చేశారు. ఇప్పుడు కూడా అన్నీ జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగేది, మళ్ళీ తర్వాత తరంలో జరుగుతూ ఉంటుంది. పిల్లారా, దేవుని పిల్లారా, ఎప్పుడైతే ఆయన పెద్ద స్వరంతో మైకులో మాట్లాడినప్పుడు ఎమ్మటే వాళ్ళందరూ బయటికి వచ్చారు. హల్లెలూయా. దగ్గరికి వెళ్ళి చేతులు షేక్ హ్యాండ్ చేసి వాసన చూశారంట. నువ్వేమన్నా కమిరి వాసన వస్తుందండి. వెంట్రుక కూడా ఒక పోగు కూడా వస్త్రంలో అగ్నివాసన నంటకుండా అభిజ్ఞ గోలను దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే నాదు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటినే నీ దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. పిల్లలు అలాగున దేవుని ప్రియ బిడ్డలు ఆ దుఃఖములు పడ్డారు కానీ దేవుడు వారిని శరీర దారిగా వచ్చిన యేసయ్య 11వ అధ్యాయం యోహాను సువార్త నేను లాస్ట్ ముగిస్తానని చెప్పాను. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహానేనా అదేండి ఏముంది అక్కడ 11వ అధ్యాయం యోహాను ప్రకటన అట్లా తీసి ఉంచండి. మరియు ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతనియాలో ఉన్న లాజరు అని ఒక రోగి రోగి అయిన ఈ లాజరు ప్రభు వస్త్రం పూసి తల వెంట్రుకలతో ఆయన పాదంలో తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెందినప్పుడు ప్రభువా, ఇదిగో నీ ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని అది ముందుకు వర్తమానం పొందిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం వరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినదని. 33వ వచనం ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచుతురి అని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాను. అంటే మనిషి రూపంలో మనుషుణ్ణి విమోచించటానికి మనిషి ఆకారంలో సర్ప శాపగ్రస్తమైన సర్పము శిక్షించబడాలి. సర్పము మోసగించింది ఎవరు? సర్పము. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగున మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలెను. యేసు ప్రభువారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి శరీర రూపంలో వచ్చారు. శరీరం బలహీనమైనది. బలమైన వాడు, బలవంతుడైన వాడు బలహీనుడిగా లోకంలో అవతరించాడు. అత్యంత ధనవంతుడైన వాడు లోకంలో అత్యంత ధనహీనుడిగా పేదగా అవతరించాడు. అయినప్పటికీ ఆయన ధనహీనత వల్ల, ఆయన బలహీనత వల్ల, ఆయన యొక్క పేదరికం వల్ల అనేకులను ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆయన యొక్క శక్తిహీనతను బట్టి ఆయన శిలువ మరణం పొందిన దానిని బట్టి అనేకులను బలవంతులుగా నిత్య జీవానికి వారసుడుగా చేశాడు యేసయ్య. అందుకని ఆయన శరీరీతిగా వచ్చాడు కనుక మనతో తను తాను అన్నింటిలో మమేకమైపోయాడు. తను తాను హీ ఐడెంటిఫైడ్ అవర్సెల్ఫ్ హిమ్సెల్ఫ్ విత్ అస్. సో హీ క్రైడ్. యేసు జీసస్ వెప్ట్. ఏం చేశారు యేసు? కన్నీళ్లు విడిచారు. కన్నీళ్లు
ఇచ్చాడు. హల్లెలూయా.